విశాఖ జిల్లా దేవరపల్లి మండలం రైవాడ డ్యాం గిరిజనుల దుస్థితి దయనీయంగా మారింది స్థానిక డ్యాం నిర్మాణంలో భూములు పోగొట్టుకున్న గిరిజనులు బతుకు లేక చేపల వేట సాగిస్తూ జీవనాధారం సాగిస్తున్న వైనం కనిపిస్తుంది ప్రభుత్వం విధించినటువంటి లాక్డౌన్ కు వారి జీవితాల్లో చీకటి నింపిందని అనుకోవచ్చు చేపల వేటకు వెళితే గాని పూట గడవని స్థితిలో వారున్నారు వారికి వేరే ప్రత్యామ్నాయ మార్గం లేకపోవడంతో ఇక్కడ జీవనం సాగిస్తూ అస్తవ్యస్తమైన పరిస్థితుల్లో చదువులకు దూరం భూములకు దూరమై నిస్సహాయ స్థితిలో ఉన్నారు ఈ చేపల డ్యామ్ లో చేపలు పట్టుకొని బతకాలండి మేము మరి కరోనా వ్యాధి వచ్చిన తర్వాత మీరు ఎలా బతుకుతున్నారు ఈ కరోనా వైరస్ వచ్చిన కాడి నుంచి మాకు ఏం ఉపాధి కలిగించలేదు ప్రభుత్వం మేము ఎలాగే జీవిస్తాము ఈ డ్యామ్ వల్ల ఒక రోజు పడితే పడితే చేపలు నేత పడవు అందుకే మేము ఈ రకంగా ఎలాగ మాకు వెళ్తాను ఇక్కడ మరి వ్యాపారస్తులు చేపలు కొనడానికి వస్తున్నారా చేపలు కొన్నానికి వస్తారు ఒక రోజు వస్తే మరి మీకు జీవనాధారం ఎలాగ ఈ డామ్ వల్లే బతికే వాళ్ళు కరోనా కరోనా వైరస్ వచ్చిన కాడ నుంచి ఏటకాలు వెళ్దామన్నా ఒక సాగుకారులు కొన్ని సాగుకారులు రాలేదు అందులో మా కడుపుకి తిన్నందుకి కూడా ఏం దొరక్క మనం ఎలాగే జీవిస్తున్నాం మరి ప్రభుత్వం సహాయం ఏమైనా అంది ఏం అందలేదు సారు మాకు ఎలాంటి ప్రభుత్వం ఈ నలభై ఐదు సంవత్సరాలు అవుతుంది పుట్టి మీ గ్రామాలలో ఎన్ని గ్రామాలు ఇలాగా ఇబ్బందులు పడుతున్నారు వృత్తిలో ఉన్నాయి గ్రామాలు సుమారు ఉన్నాయండి మీ జీవనాధారం చేపల వేట అండి మీకు మరి కరోనా వ్యాధి వచ్చిన తర్వాత మరి జీవనాధారం ఎలా సాగిస్తున్నారు కరోనా వ్యాధి వచ్చిన తర్వాత మాకు అసలు ఈ జీవనోపాధి వల్ల చేపల వల్ల బతికినండి అసలు ఈ వ్యాధి వల్ల ఎవరు మాకు ఈ గ్రామాలకి రావటం సౌకర్యలు కానీ ఎవరు ఇతర ఎవరు కూడా రావట్లేదండి చేపలు పట్టినసారి ఒకటి ఒక కేజీ రెండు కేజీలు రోజుకి ఒక కేజీ రెండు కేజీలు వస్తాయండి అవి ఉండకుండా మేము అదే దానివల్ల అక్కడ వండుకొని తిండమండి అమ్ముకుంటే మాకు రూపాయి పాపే వస్తుందండి ఆ డబ్బులు పెట్టి మనం జీవన ఉపాధి సాగించుకుంటే అసలు ఇది వ్యాధి వచ్చిన వల్ల ఎవరు కొనుగోలు లేక చాలా ఇబ్బందులు పడతానండి మేము మొత్తం ఇది డ్యామ్ వచ్చి పంతొమ్మిది వందల ఎనభై రెండులో సంవత్సరంలో దేవరాల్పల్లి మండలం పరిధిలో తామరాబ్బ పంచాయతీ పరిధిలో రైవాడ డ్యాము కట్టినారండి డ్యామ్ పరిధిలో కొన్ని గ్రామాలు సోంపారము బొడ్డపాడు ముకుందపారము తామరబ్బ చింతలపూడి పంచాయతీ కొన్ని గ్రామాలండి వంతువనిపాలు సమ్మిద ఈ గ్రామాలు ఉన్నాయండి కరోనా వ్యాధి వచ్చిన తర్వాత మా బ్రతుకులు చిన్న భిన్నం అయిపోయినాయి సార్ చేపల మాది ఈ తర్వాత ఇందులో మా కొన్ని భూములు పోయి చాలా ఈ డ్యామ్లో ఇబ్బంది పడతాను భూములు మీకు ఎన్ని ఎకరాల దాకా పోయి ఉంటాయి ఎన్ని గ్రామాలలో పోయే భూ అంటే ఈ డ్యామ్ పరిసర ప్రాంతాలలో ఎన్ని గ్రామాలు డ్యామ్ ముంపుకు గురి అయ్యాయి ఐదు గ్రామాలు ఐదు ఒక పది గ్రామాలు ఉంటాయి ఒక పది గ్రామాలు పది గ్రామాలు ఉంటాయి ఈ పది గ్రామాలలో చేపల వేట ఆధారంతో బతుకుతున్నారు